ఇక్కడ చూడండి సార్ సపోజ్గా నేనేమన్నాను ఏబీసీ ఏబీసీ అనే ఒక త్రిభుజములో గనక భుజాలు కనుక అవుతే ఏబి కనుక వాడు ఇస్తే ఏబి అనే భుజాలు మనకిచ్చాడు సార్ ఏబి అనే భుజాలు మనకిచ్చాడు అంటే మూడో భుజము రైట్ వాటి మధ్య తేడా వాటి మధ్య మొత్తము ఈ రెండిటి మధ్యలో ఉంటుంది ఈ రెండింటి మధ్యలో ఉంటుంది బి మైనస్ ఏ రైట్ లెస్ దాన్ సి లెస్ దాన్ బి ప్లస్ ఏ అంటే మీకు ఒక రెండు ఎగ్జాంపుల్ ఏడు ముప్పై ఎక్స్ ఇది త్రిభుజంలో ఉన్న భుజాలు సైట్స్ ఆఫ్ ఎ ట్రాంగిల్ సైట్స్ ఆఫ్ ఎ ట్రాంగిల్ ఎక్స్ ఒక ప్రధాన సంఖ్య ఎక్స్ ఒక ప్రధాన సంఖ్య అప్పుడు ఎక్స్ ఏఏ వాల్యూలు తీసుకుంటుంది ఏడు ముప్పై ఎక్స్ ఇది ఒక సైట్స్ ఆఫ్ ఎ ట్రయంగిల్ ఒక త్రిభుజంలో మూడు భుజాలు ఎక్స్ అనేది ఒక ప్రధాన సంఖ్య సో ఏఏ వాల్యూలు తీసుకుంటుంది బి మైనస్ ఏ ట్వంటీ త్రీ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ థర్టీ సెవెన్ ఎక్స్ అనేది ఇరవై మూడుకి ఎక్కువ ముప్పై ఏడుకి తక్కువ ఉంటుంది ఇరవై మూడుకి ఎక్కువ ముప్పై ఏడుకి తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యలేంటి ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తొందరపడి ఇరవై ఐదు అయ్యకూడదు ఇరవై ఏడు అయ్యకూడదు ముప్పై మూడు అయ్యకూడదు ముప్పై ఐదు అయ్యకూడదు అంటే ఎక్స్ ఏ ఏ ప్రధాన సంఖ్యల వాల్యూ తీసుకుంటుంది ఇరవై తొమ్మిది కామ ముప్పై ఒకటి ఇరవై తొమ్మిది కామ ముప్పై ఒకటి ఇది చాలా ఇంపార్టెంట్ సార్ దీని మీద కొన్ని నేను ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కొన్ని కాన్సెప్ట్స్ తర్వాత వేస్తాను ఇది చాలా ఇంపార్టెంట్

ఇంకో కట్టేమో రెండు యూనిట్లు ఇంకో కట్టేమో మూడు యూనిట్లు అలా నా దగ్గర నా ముందు ఆరు కట్టలు ఉన్నాయి ఈ ఆరు కట్టలను యూస్ చేసి నాకు ఒక కట్టనేమో వన్ యూనిట్ ఇంకో కట్టనేమో టూ యూనిట్స్ ఇంకో కట్టనేమో త్రీ యూనిట్స్ అలా నా దగ్గర ఆరు కట్టలు ఉన్నాయి ఆ ఆరు కట్టల యొక్క లెంత్ ఎంత వన్ టూ త్రీ అండ్ సెవెన్ అప్ టు సిక్స్ ఏవైనా మూడు కట్టలు తీసుకోవాలి ఏదైనా మూడు కట్టలు తీసుకోవాలి ఆ మూడు కట్టలతోటి నాకు త్రిభుజం ఫామ్ అవ్వాలి ఆ మూడు కట్టలతోటి నాకు త్రిభుజం ఫామ్ అవ్వాలి అట్లా ఎన్ని త్రిభుజాలు ఫామ్ అవుతాయి నా కళ్ళ ముందు ఆరు కట్టలున్నాయి ఒక కట్టేమో దాని యొక్క లెంత్ ఒక యూనిట్ ఇంకో కట్టనేమో రెండు యూనిట్లు మూడు కట్టలతోటి చక్కగా త్రిభుజం ఫామ్ చేయాలి ఆరు కట్టలున్నాయి ఒక కట్ట వన్ యూనిట్ నెక్స్ట్ టూ యూనిట్స్ నెక్స్ట్ త్రీ యూనిట్స్ నెక్స్ట్ ఫోర్ యూనిట్స్ నెక్స్ట్ ఫైవ్ యూనిట్స్ నెక్స్ట్ సిక్స్ యూనిట్స్ ఆరు కట్టలు ఉన్నాయి మూడు కట్టలు తీసుకోవాలి ఆ మూడు కట్టలను ఎలా పేర్చాలి అంటే త్రిభుజం వచ్చేటట్టు పేర్చాలి త్రిభుజం వచ్చేటట్టు పేర్చాలి చాలా జాగ్రత్తగా చూడండి ఇది మీరు ఇది కండిషన్ మీకు ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే ఇది మీరు వదిలేస్తారు సపోజ్గా నేను ఒక కట్ట వన్ తీసుకున్నాను అనుకోండి రెండో కట్ట రెండు తీసుకున్నాను అనుకోండి వన్ ప్లస్ టూ ఎంత త్రీ త్రీ మీద వన్ కామా టూ కూర్చుంటుంది ఒక రేఖ మీద ఇంకో రేఖ రెండు రేఖలు కూర్చుంటున్నాయి అది త్రిభుజం అయ్యే ఛాన్స్ లేదు వన్ టూ త్రీ అయ్యే ఛాన్స్ లేదు అలానే మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కట్ట ఒక యూనిట్ ఒక కట్ట మూడు యూనిట్లు నెక్స్ట్ నాలుగు తీసుకుంటే నాలుగు ఈక్వల్ టు మూడు ప్లస్ ఒకటి అది కూడా కాదు అంటే వన్ కామా వన్ కామా కామా ఫోర్ ఫైవ్ ఫైవ్ ఈక్వల్ అండ్ టు వన్ ప్లస్ ఫోర్ ఇది కూడా కాంబినేషన్ కాదు ఇది నెక్స్ట్ వన్ కామా ఫైవ్ కామా సిక్స్ సిక్స్ ఈక్వల్ అండ్ టు వన్ ప్లస్ ఫైవ్ ఇది కూడా కాంబినేషన్ కాదు అంటే ఒక కట్ట ఒకటి తీసుకొని మిగతా ఏ రెండు నేను తీసుకున్నా ఒకటి ఒకటి రెండు ఆరు సమ్ ఆఫ్ టూ సైడ్ షుడ్ బి గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ వన్ ప్లస్ టూ త్రీ త్రీ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ సిక్స్ ఒక కట్ట వన్ యూనిట్ తీసుకుంటే మిగతా ఏ రెండు తీసుకున్నా నాకు త్రిభుజం ఫామ్ అవ్వట్లేదు చూడండి సార్ ఒకటి మూడు నాలుగు ఒక కట్ట ఒకటి తీసుకున్నా మూడు నాలుగు వన్ ప్లస్ త్రీ ఏమో ఫోర్ రైట్ సమ్ ఆఫ్ టూ సైడ్స్ రైట్ మస్ట్ బి గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ వన్ కామా ఫోర్ కామా సిక్స్ ఒకటితోటి అసలు ఏ కాంబినేషను రాదు ఒక ఒక్క యూనిట్ ఉన్న ఒక కట్టను కనుక నేను తీసుకుంటే మిగతా ఏ రెండు కట్టలు రెండు మూడు రెండు నాలుగు రెండు ఐదు రెండు ఆరు మైండ్లో ఊహించుకుంటే వెళ్ళండి మూడు నాలుగు వన్ ప్లస్ త్రీ ఫోర్ కాదు వన్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ సిక్స్ ఈక్వల్ ఎన్ టు వన్ ప్లస్ ఫైవ్ కాదు వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ సమ్ ఆఫ్ టూ సైడ్స్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ ఇది కూడా కాదు అంటే నేను ఇలా ఇచ్చినప్పుడు ఒక కట్టె వన్ యూనిట్ది అసలు నేను సెలెక్ట్ చెయ్యలేను అసలు నేను సెలెక్ట్ చేయలేను రెండు తీసుకుంటున్నా రెండు టూ వన్ అనేది నేను సెలెక్ట్ చేయలేను టూ త్రీ ఫోర్ సమ్ ఆఫ్ టూ సైడ్స్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ ఎస్ వర్క్ అవుతుంది టూ త్రీ ఫోర్ నెక్స్ట్ టూ త్రీ ఫైవ్ ఫైవ్ ఈక్వల్ టు టూ ప్లస్ త్రీ ఇది కాదు రైట్ ఇది టూ కామా త్రీ కామా సిక్స్ సమ్ ఆఫ్ టూ సైడ్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ ఇది కాదు త్రీ కామా ఫోర్ కామా ఫైవ్ ఎస్ ఇది వర్క్ అవుతుంది త్రీ కామా ఫోర్ కామా సిక్స్ ఎస్ ఇది వర్క్ అవుతుంది ఫోర్ కామా ఫైవ్ కామా సిక్స్ సమ్ ఆఫ్ టూ సైడ్స్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ డిఫరెన్స్ ఈజ్ లెస్ దాన్ థర్డ్ సైడ్ టూ త్రీ ఫోర్ అనేది ఒకటి త్రీ ఫోర్ ఫైవ్ అనేది ఒకటి త్రీ ఫోర్ సిక్స్ అనేది ఒకటి ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది ఒకటి కండిషన్ ఇదే కానీ క్వశ్చన్ అడిగే విధానము వాడు మారుస్తే మీరు భయపడకూడదు భయపడకూడదు ఈ లాజిక్ అందరికీ అర్థమైందా క్వశ్చన్ ఏంటి అని అంటే ఇదే సార్ ఇప్పటి వరకు నేను మీకు చెప్పింది ఇదే కానీ ఆ క్వశ్చన్ని తిప్పాను నేను మీకు ఆరు స్కేళ్ళు ఇచ్చాను ఒక స్కేలు ఒక యూనిట్ రెండో స్కేలు రెండు యూనిట్లు మూడో స్కేల్ మూడు యూనిట్లు ఆరో స్కేల్ ఆరు యూనిట్లు ఈ ఏదైనా మూడు సెలెక్ట్ చేసుకుంటే ఆ మూడు స్కేళ్లతోటి అవి త్రిభుజం యొక్క భుజాలు కావాలి త్రిభుజం యొక్క భుజాలు కావాలి అలా ఏ మూడు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది చూడండి సార్ చూడ్డానికి కొంచెం ట్రికీ క్వశ్చన్గా ఉంది కానీ ఇది చాలా ఈజీ క్వశ్చన్ అందరికీ అర్థమైందా అర్థమవుతే దయచేసి చేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి బేసిక్ సార్ నేను చెప్పే ప్రతి క్లాస్లోది నేను రెఫర్ చేసే బుక్స్ ఎన్సీఆర్టీ సిబిఎస్సి ఐసిఎస్సీ స్టాండర్డ్ మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నదే థియరీ అర్థం చేసుకొని నేను మీకు ప్రాబ్లమ్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏది ఇక్కడ కొత్తగా లేదు నాకు ఎట్లయితే సబ్జెక్ట్ అర్థమైందో అలానే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది అందరికీ అర్థమైంది కదా సార్ సమ్ ఆఫ్ టూ సైడ్స్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ ఫటాఫట్ మీ రిప్లైలు రిప్లై ఎస్ అర్థమవుతే డౌట్ ఉంటే ఏం డౌట్ అడగండి సింపుల్ అది తప్పించి మిగతా ఏ కమ్యూనికేషన్ కాన్సెప్ట్ చెప్తాను అర్థమవుతాయి ఎస్ లేకుంటే డౌట్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తాను అర్థమవుతాయి ఎస్ లేకుంటే డౌట్ అదే సార్ నేను టీచర్ని మీరు స్టూడెంట్ ఈ క్లాస్లో ఓన్లీ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ మాత్రమే ఉండాలి మిగతా ఏది ఉండకూడదు ఇది అర్థమైంది కదా సార్ ఈ క్వశ్చన్ కొంచెం తిప్పిన ఇట్లా రైట్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ప్రతి ఒక్క క్వశ్చన్ ని రైట్ బేసిక్స్ నుంచి